రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గ్రామ సర్పంచ్ గుంటి లతశ్రీ చేతుల మీదుగా హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలో హైమాస్ లైట్స్ అవసరం ఉందని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి హైమస్ లైట్ను మంజూరు చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు ఎడపల్లి శ్రీరాములు, నల్లా మోహన్, ఆడపు రాజమౌళి, కోఆప్షన్ మెంబర్ దుర్గయ్య, నాయకులు ఎడపల్లి బాబు, బొజ్జ నరేందర్, బొజ్జ ప్రభాకర్, నరేష్, లచ్చయ్య, శంకర్, నాగరాజు తదితరులు ఉన్నారు. ముందుగా బోయినపల్లి గ్రామ మరియు మండల ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈసారి బతుకమ్మ దసరా సంబరాలు కరోనా నేపథ్యంలో బతుకమ్మ నిన్ననే అందరికి కూడా మైక్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా దసరా కూడా సాయంత్రం వేళలో జరిగేటువంటి దసరా కార్యక్రమాలని ప్రభుత్వ పరంగా అనుమతులు లేనందున ఉదయం పూటనే ఉదయం 11 గంటలలోపే జరుపుకోవడం కోసం గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఉదయం పూటనే దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి అతి త్వరగా మీ కార్యక్రమాలు ముగించుకొని దసరా ఉత్సవాలకి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. లైట్లు ఆన్ చేసి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా యువకులు పెద్దలందరూ కూడా కమ్యూనిటీ హాల్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమాలు అదేవిధంగా చిట్టి కార్యక్రమాలు రాత్రిపూట చిట్టీలు చేసుకుంటారు. ఎన్నికల టైంలో మమ్మల్ని ఇక్కడ ఒక హైమస్ లైట్లు పెట్టివని అడగడం జరిగింది. వారి కోరిక మేరకు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఈ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి వార్డు సభ్యులు, ప్రతి ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, అదేవిధంగా అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున బోయినపల్లి గ్రామ మరియు మండల ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇట్టి కార్యక్రమం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాకు లైట్ అవసరం ఉండి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి వారు మాకు అడిగిన వెంటనే హైమస్ లైట్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.